वेलकम टू माम्स किचन। ఎండాకాలం మామిడికాయతో 30 వెరైటీలు చేస్తున్నాం. అయితే ఇప్పటిదాకా రకరకాల ఏవో పచ్చళ్ళు రైస్లు తర్వాత ఏమో జామ్లు కూడా చూసాం కదా. మామిడికాయతోటి షర్బత్, పచ్చి మామిడికాయ షర్బత్ ఆమ్ పన్న అంటారు హిందీలో. ఈ ప్రాంతంలో బాగా ఎండాకాలం ఎక్కడెక్కడ మనకి వడకొట్టే అవకాశం ఉందో అలాంటి చోట పచ్చి మామిడికాయతోటి కనుక షర్బత్ చేసి ఇస్తే వడకొట్టకుండా ఉంటుంది. సాయంకాలం ఎండలోంచి తిరిగి వచ్చాక ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ కనుక ఇస్తే చాలా బాగుంటుంది, పొట్టకి దండుగా ఉంటుంది, అంటే ఆహారం తీసుకున్నంత సంతోషాన్ని కలిగిస్తుంది. తర్వాత ఎండ దెబ్బ నుంచి బాగా రక్షిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో పదార్థాలు ఏంటంటే మన అలవాట్లకి భిన్నంగా కొంచెం మనం రెగ్యులర్గా వాడని వెరైటీస్ని యాడ్ చేస్తూ ఉంటాము. ఈజీగా ఉంటుంది, సింపుల్గాను ఉంటుంది, రుచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం చేయాలంటే మనం ఈ మామిడికాయలు పచ్చివి అంటే రసాల కాయలైనా తీసుకోవచ్చు, లేకపోతే తీయ మామిడికాయలైనా పర్వాలేదు, మన తోతాపూరి కలెక్టర్ కాయ ఉంటుంది కదా చిత్తూరుకాయ, అలాంటిదైనా సరే ఒక 3-4 మామిడికాయల్ని, లేదా ఫస్ట్ టైం చేస్తామంటే ఒక్క మామిడికాయ చెక్కు తీసేసి ముక్కలు తరిగేసి స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టడం, ఆ ముక్కలు అందులో వేసేసి ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోనివ్వండి. పచ్చి మామిడికాయ కానీ దీన్ని మనం ఉడికిస్తాం, ముక్కలు ఉడకబెట్టుకోవచ్చు. ఇలా గిన్నెలో కాకుండా మనం కుక్కర్లో కూడా వేసేసేయచ్చు. మామిడికాయ చెక్కు తీసి ముక్కలు తరిగేయటం, కుక్కర్లో పెట్టేసి 2-4 విజిల్స్ రాణిస్తే ముక్కలు చక్కగా మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన ముక్కల్ని మనం రకరకాల మసాలా ఇంగ్రీడియంట్స్ వాటితో కలుపుకొని చక్కగా పల్చగా మనం తాగేందుకు వీలుగా పల్చటి రసం చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా ఇస్తే కనుక హాయిగా ఉంటుంది, లేదా కుండలోని నీళ్లతోటి ఇవ్వండి, దప్పిక తీరుతుంది, దాహం తీరుతుంది, వడ కొట్టకుండా ఉంటుంది. పిల్లలు ఐస్ క్యూబ్స్ సరదా పడతారు కాబట్టి వేస్తే 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేయచ్చు. చూద్దాం ఎలా చేయాలో. మేము ఆల్రెడీ ఇలా ఈ సైజు కాయ అనేది ఒకటి, తర్వాత ఏమో రసం కాయ ఒక చిన్న కాయ ఉడకబెట్టి ముక్కలు చేసి పెట్టాం. ఇవి ఏం చేసాం, మేము కుక్కర్లో పెట్టేసాము, చక్కగా కాయ ఉడికిపోయింది, చెక్కు తీసి ముక్కలు చేసేసాం. దీనికి సింపుల్ ఈజీ ఏంటంటే చేత్తో చేసే కంటే మిక్సీ జార్లో వేస్తే చాలా బాగా వస్తుంది, బాగా కలిసిపోతాయి. ఇలాంటి న్యూట్రిబులిట్ ఏదైనా ఉంటే అది వాడుకోండి, లేకపోతే మామూలు మిక్సీ జ్యూసర్ ఉంటుంది కదా, అది జ్యూసర్ ఎక్కర్ల మనం పప్పు రుబ్బుకునే జార్ కూడా చక్కగా పనిచేస్తుంది. దీనికి ఏంటంటే బేసిక్ మామిడికాయ కదా, తర్వాత ఫ్రెష్ మింట్ లీవ్స్, పుదీనా, ఇవి ఒక చిన్న అరకట్ట అంత పుదీనా సరిపోతుంది, 10 ఆకులు ఫ్రెష్గా మన దొడ్లోనే పెరట్లో బాల్కనీలో ఉంటే ఫ్రెష్ మింట్ లీవ్స్ మహా బాగుంటాయి. కొద్దిగా ఒక 1/2 ఇంచి అల్లం ముక్క, ఒకవేళ అల్లం ఆప్షనల్ అండి, పుదీనా కూడా ఆప్షనలే మీ ఇష్టం, కానీ పుదీనా వేస్తే ఇది చాలా బాగుంటుంది, అల్లం మాత్రం ఆప్షనల్ చూసుకోండి. దీంట్లో ఏం చేయాలంటే మనం ఈ మామిడికాయకి సరిపడా పంచదార, దీనికి ఈజీగా ఒక 5 స్పూన్ల పంచదార పట్టేస్తుంది. కొద్దిగా నీళ్ళు పోద్దాము. మిక్సీ జార్ పెద్దదైతే ఈ బేసిన్ పదార్థాలు అన్నిటితో పాటు మామిడికాయ ముక్కలు కూడా ఎత్తి ఇందులో పడేయచ్చండి. పంచదార దాదాపుగా కరగబెట్టేసాం మనం, ఇందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేద్దాము, తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. పుదీనా వేస్తే ఏంటంటే మంచి ఫ్రెష్ వాసన వస్తూ ఉంటుందండి, తాగబుద్ధి అవుతుంది. మామిడికాయల్ని ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మామిడికాయ ముక్కల్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి. దీంతోపాటు పుదీనా, పంచదార, అల్లము కూడా వేసేస్తే చక్కగా ఈవెన్గా కరిగిపోయి కలిసిపోతుంది. చిక్కగా గ్రైండ్ చేసాం కదా,
దీన్ని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి పల్చగా అంటే షర్బత్ లాంటి కన్సిస్టెన్సీకి చేసేసుకోవాలి. చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. దీన్ని ఎంత కావాలంటే అంత పల్చగా కూడా చేసుకోవచ్చు. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ మరీ ఎక్కువగా అంటే జావలాగా ఉండకూడదు, నీళ్ళలాగా ఉండకూడదు, గంజి లాంటి కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. ఇంత పంచదార వేసాం, ఉప్పు కనుక వేస్తే డిహైడ్రేషన్ నుంచి బాడీని కాపాడుతుంది. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది, అంతకంటే అక్కర్లేదు. తర్వాత ఒక అర స్పూను జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, ఇది మనం పానీపూరిలో వాడతాం కదా, బ్లాక్ సాల్ట్ అంటాం. ఆ బ్లాక్ సాల్ట్ దీని వాసన చాలా ట్యాంగీ వాసన వస్తుంది, తాగితే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట, రిఫ్రెష్డ్గా అనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా కలుపుకుంటే బాగుంటుంది, కలిపితేనే మంచి వాసన వస్తుంది. మనం ఇంత మాత్రం కన్సిస్టెన్సీ కనుక చేసుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి ఇది పోస్తే ఐస్ క్యూబ్స్ కరిగిపోతాయి, మనకు కావాల్సినట్టుగా వస్తుంది. ఐస్ క్యూబ్స్ వేయని పక్షంలో మనం కుండ నీళ్ళు పోసేటట్టయితే ఇంకా కొంచెం పలచగా చేసుకోవచ్చు. మన ఆమ్ పన్నా రెడీ అయిపోయిందండి. ఇందులో చిన్న చిన్న తేడాలు ఏంటంటే, అల్లం వేస్తామా వేయమా, పుదీనా వేసుకుంటామా వేసుకోమా, ఒట్టి జీలకర్ర పొడి ఉప్పు పంచదార వేసుకుంటామా అనేది మన మన ఛాయిస్. వన్ టైం చేసి చూడండి, పిల్లలు కనుక ఈ టేస్ట్ నచ్చిందంటే పుదీనా ఇస్తే ఏంటంటే, ఈ ఎండాకాలము పుదీనా శరీరానికి చాలా శక్తినిస్తుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అవకాశాన్ని బట్టి చేయొచ్చు. ఇలా రెడీ అయిన పన్నాన్ని చక్కగా గ్లాసుల్లో పోసి అందించేయటమే. మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే చల్లటి కుండ నీటితోటి సర్వ్ చేయొచ్చు. ఎండాకాలం దాహాన్ని వడదెబ్బని తీర్చే మామిడికాయ షర్బత్ రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.